సార్ నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఏమేమి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు ఈరోజు? ఏం చెప్తారు చెప్పండి సార్. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటి సార్ అది? చిరంజీవి గారు మోహన్ బాబు కలిసి యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా. ఓకే సార్. ఇద్దరు రౌడీలు, అందులో కిరాయి రౌడీలు. ఓకే సార్. కిరాయి రౌడీ సినిమాకి క్రాంతి కుమార్ గారు నిర్మాత. నేను ఆఫీస్కి వెళ్ళేసరికి క్రాంతి గారు చెన్నైలో పాముగ్రా హోటల్లో 501లో సత్యానంద్ గారు ఉన్నారు. నువ్వు వెళ్ళి కథ చెప్తాడు విను అన్నారు. సరే, నేను కారు తీసుకొని పాముగ్రా హోటల్కి వెళ్ళి 501లో సత్యానంద్ గారు ఉంటే సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన కథ చెప్తే వింటున్నా. కథ చెప్పటం అయిపోవచ్చింది. ఆ ఎండలో క్రాంతి కుమార్ గారు ఎంటర్ అయ్యారు. ఓకే సార్. ఎలా ఉందయ్యా కథ అన్నారు. అనంటే నేను అన్నాను, నేను గుంటూరు వెళ్ళి వస్తానండి అన్న. ఎందుకు సార్? అనంటే ఆయన కోపం వచ్చింది. కథ వినడానికి పంపించాను నిన్ను, కథ విన్నావు, కథ ఎలా ఉందయ్యా అనంటే గుంటూరు వెళ్ళి వస్తానంటావు ఏంటి అని అన్నాడు ఆయన. అనంటే నేను అంటే నా వైఫ్ గుంటూరులో జాబ్ చేస్తుంది, గుంటూరు వెళ్ళి వస్తూ ఉంటాను నేను అనంటే కథ బాగులేదు అని అనలేక నేను గుంటూరు వెళ్ళి వస్తానండి అన్న. అనేసరికి ఏ నిర్మాతకైనా కోపం వస్తుంది కదా. ఆయన దగ్గర ఆయన సంస్థానంలో స్థానాలు బట్టి పనిచేస్తున్నాము, కాస్త ఆ లిబర్టీ కూడా ఉంది మాకు. ఆయన మా మీద కోపడతాడు, మళ్ళా పిలుస్తాడు. సో ఆ చనువు, ఆ అనుబంధం ఉంది మాకు. అయితే కథ బాగలేదన్నమాట అని అన్నాడు. అంటే లేదండి, నా వైఫ్ ఫోన్ చేసింది, నేను గుంటూరు వెళ్ళి వస్తాను అని చెప్పి గుంటూరు వెళ్ళిపోయాను. గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఆ పని ఈ పని చూసుకుని మళ్ళీ చెన్నై వచ్చా. చెన్నై రాగానే క్రాంతి కుమార్ గారు మళ్ళా, ఏమయ్యా సత్యానంద్ 501లో ఉన్నాడు పాముగ్రా హోటల్లో, వెళ్ళి కథ వినరా అన్నాడు. అదే కథ, వేరే కథ ఏమీ అడగకుండా సైలెంట్గా వచ్చి కారు తీసుకుని హోటల్కి వెళ్ళా. హోటల్కి వెళితే సత్యానంద్ గారు కథ చెప్తున్నాడు. ఆ కథ చెప్పేటప్పుడు ఆ కథలో విశేషం ఏంటంటే హీరో హీరోయిన్ని రేప్ చేశాడు. రేప్ చేస్తే హీరోయిన్ ఏమో కోర్టుకెక్కింది అని చెప్తున్నాడు ఆయన. ఇలా ఉండాలండి కథ అన్నాను నేను. ఆ పాయింట్ బాగా నచ్చింది. సో తర్వాత ఆ కథ అంతా విన్నాం. ఆ కథ అంతా విన్న తర్వాత అది ఆ సినిమా అందులో కూడా చిరంజీవి హీరో, రాధిక హీరోయిన్. అది న్యాయం కావాలి కథ, న్యాయం కావాలని సినిమా తీసేసాం. సినిమా తీసేసిన తర్వాత అది రిలీజ్ అయింది, చాలా బాగుంది, మంచి పేరు వచ్చింది. రాధిక్కి మంచి పేరు వచ్చింది, కోదండరెడ్డికి మంచి మార్కెట్ వచ్చింది. సో ఈలోగా మళ్ళీ అదే బ్యానర్లో కోదండరెడ్డి గారు ఒక సినిమా చేయాలి. అంటే క్రాంతి గారి దగ్గరికి కోదండరెడ్డి వచ్చేటప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తాను, కానీ 3 సినిమాలు వరుసగా నా బ్యానర్లో చేయాలని ఒప్పందం. ఆ అగ్రిమెంట్ ప్రకారం 2వ సినిమా చేయాలి. మొట్టమొదట కిరాయి రెడ్డిల కథ అనుకున్నాం కదా, ఆ కథ క్లైమాక్స్ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ కథ బాగలేదు అనుకున్న తర్వాత న్యాయం కావాలి తీసాం, రిలీజ్ అయింది, సక్సెస్ అంతా ఎంజాయ్ చేసాం. చేసిన తర్వాత ఈలోగా తుషార్ అని ఒక మలయాళ సినిమా వచ్చింది. కిరాయి రెడ్డిల సినిమా క్లైమాక్స్ దగ్గర ఆగిపోయింది కదా, ఆ తుషార్ అనేటటువంటి సినిమాలో క్లైమాక్స్ బాగుంది. అప్పుడు ఏం చేసాం, ఆ క్లైమాక్స్ కొట్టేసి కిరాయి రౌడీలకి జోడించి కిరాయి రౌడీల కథని ఒక ఫుల్ ప్లెడ్జర్గా బాగా వండాం. వండిన తర్వాత అప్పుడు కిరాయి రౌడీలు ఆ కథకి ఒక హీరో చిరంజీవి, ఒక హీరో మోహన్ బాబు. అది మంచి వంటకం అయిందా సార్? అది గ్రాడ్యువల్గా వెళ్ళాలి. మంచి వంటకం అయిపోయిందనంటే అయిపోయిందనంటే కథ అయిపోతుంది, అలా కాదు కదా, ఒక ప్రాసెస్లో రావాలి కదా. ఇప్పుడు చిరంజీవి ఒక రౌడీ, మోహన్ బాబు ఒక రౌడీ, తర్వాత రాధిక, తర్వాత రావు గోపాలరావు, మంచి కాస్టింగ్ అంతా. అది అంతా రెడీ అయిపోయింది. అది ఎక్కడ చేయాలి షూటింగ్? తలకోన ఫారెస్ట్లో చేయాలి. తలకోన ఫారెస్ట్కి బయలుదేరాం అందరం. తలకోన ఫారెస్ట్కి బయలుదేరితే
అక్కడ నెరబైలు అని అక్కడ హోటల్స్ కానీ తర్వాత రెస్టారెంట్స్ కానీ ఏమీ లేవు. ఆ ఫారెస్ట్కి వెళితే అక్కడ ఒక విలేజ్లో ఉండాలి మేము. ఆ విలేజ్ ఎవరిది, టెలిఫోన్ సత్యనారాయణ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చెన్నైలో, ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనకి సినిమా వాళ్ళకి టెలిఫోన్ కనెక్షన్స్ ఇప్పిస్తూ ఉంటాడు. తర్వాత వేషాలు కూడా వేస్తూ ఉంటాడు. వాళ్ళ ఊరు అనమాట అది. వాళ్ళ ఊర్లో కొన్ని ఇల్లు ఖాళీ చేయించి మాకు షూటింగ్లకు ఇప్పించాడు ఆయన. ఆ విధంగా తను ఆ ఫేవర్ చేసినందువల్ల మేము కూడా ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాం సినిమాలో. తర్వాత ఆ తలకోన ఫారెస్ట్కి వెళ్ళటానికి ముందు నెరబైల్ అని అనుకుంటా ఓ చిన్న ఊరుంది, ఆ ఊర్లోనే అన్నీ దొరుకుతాయి, ఏది కావాలన్నా ఆ ఊరికి రావాలి. ఆ ఊరు దాటి మేము ఫారెస్ట్లోకి వెళితే ఆ టెలిఫోన్ సచ్చినన్న ఊరిలో ఏమీ దొరకవు. సో షూటింగ్కి వస్తున్నారు జనాలు, మేము ఫస్ట్ టైం అనుకుంటా అక్కడికి, అంతకుముందు షూటింగ్ ఎవరు చేయలేదు, మేమే ఫస్ట్ షూటింగ్కి వెళుతున్నాం అక్కడికి. ఆ గ్రామంలో అన్నీ దొరుకుతాయన్నాను కదా, ఆ గ్రామం దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు, మా కార్లు వెళ్తున్నాయి, ఆర్టిస్ట్ వస్తారు, చిరంజీవి వస్తాడు, రాధిక వస్తాడు, చూద్దామనేటటువంటి ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళంతా. సరే ముందు మా కారు వెళ్ళింది. మా కారులో ఎవరున్నారు, డైరెక్టర్ కోదండరావు రెడ్డి గారు, నేను, నాతో పాటు అనిల్ కుమార్ అనే ఒక కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నాం కారులో. కారులో వెళ్ళి దిగేసరికి వాళ్ళు కారు చుట్టూ ముగారు ఆడవాళ్ళ గుంపు అంతా. మేము దిగేసరికి చిరంజీవి లేడు, రాధిక లేదు, మోహన్ బాబు లేడు, మా కారులో అందరూ టెక్నీషియన్సే. అప్పుడు ఒక ఆవిడ ఏమన్నా తెలుసా మమ్మల్ని చూసి, ఓసే వీళ్ళు సాంకేతిక నిపుణులే అంది. సాంకేతిక నిపుణులు అంటే పుస్తకంలో చదువుతారు కదా సాంకేతిక నిపుణులు. ఆ సాంకేతిక నిపుణుడు అనేటటువంటి మంచి మాటని చాలా ఒక చక్క తిట్టులాగా ఉపయోగించి మాకు వెల్కమ్ చెప్పారు, నాకు లవ్ తెప్పించింది ఆవిడ. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత టెలిఫోన్ సత్యనారాయణ గారి ఊర్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ ఇళ్ళన్నీ వాళ్ళు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, చిన్న చిన్న ఇల్లు, ఒకటి రెండు చోట మిద్దెలు ఉన్నాయి. సో కొంచెం స్థితిమంతులు అయితే కొంచెం మిద్దె కట్టుకున్నారు, మిగతా ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు. మొత్తానికి టెలిఫోన్ సత్యనారాయణ గారు మా అందరికీ అకామిడేషన్ అరేంజ్ చేశారు. ఎటువంటి అకామిడేషను, మేము ఉండేది టెక్నీషియన్స్ అందరూ ఉండేది ఒక పెద్ద హాలు, దానికి ఒక మిద్దె. నేనేమో మిద్దె మీదకి వెళ్ళా, కో డైరెక్టర్ని కదా. స్పెషల్ తర్వాత క్రాంతి కుమార్ గారు, చిరంజీవి గారు, రాధిక గారు, వీళ్ళ ముగ్గురికి ఒకటే చిన్న గదిని ఒక హాల్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఈ విధంగా సెట్ అయ్యారు. సెట్ అయిన తర్వాత ఇక అక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళు వంట చేయటం, ఆ పాత్రలు తెచ్చుకోవటం, మరి వీళ్ళ అంతమందికి బ్రేక్ఫాస్ట్, ఫుడ్ గిడ్డు ఇదంతా అరేంజ్ చేయాలి కదా. సో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే మొత్తానికి వరుసగా ఓ మూడు రోజులు షూటింగ్ చేసామా. షూటింగ్ చేసిన తర్వాత నాలుగో రోజు నుంచి నాలుగు రోజులు కుండపోతా వర్షం అనమాట. షూటింగ్ చేయటానికి వీల్లేదు. అసలు ఆ ఫారెస్ట్ ఏంటి, అసలు నడకే చాలా కష్టం. మేము ఆ విలేజ్ నుంచి చాలా మీదకి ఒక 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి అక్కడ షూట్ చేయాలి. అక్కడ బండలు, చిన్న చిన్న బండలు, అక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంటుంది, లేకపోతే మంచాన్నే పడుతుంటుంది. ఆ బండలు నున్నగా ఉన్నాయి, కాలు వేస్తే జారి పడతాం అన్నమాట. సో చిరంజీవి పడ్డాడు జారి, రాధిక పడింది, మేము పడ్డాం, అందరూ పడ్డారు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాము. సరే అది ఎలా ఉన్నా సరే వర్షం వరుసగా 4 రోజులు వర్షం పడుతుంది. వర్షం పడితే ఏంటి, ఈ 4 రోజులు తినుట, త్రాగుట, సూకించుట, ఇదే పని. అందులో ఫారెస్ట్లో ఆ జింకల్ని కొట్టుకొస్తారు. ఆ జింకల్ని ఆ ఫారెస్ట్లో ఉండేటటువంటి వాళ్ళని వెళ్ళే కాస్త మచ్చిక చేసుకుని వాళ్ళు జింకల్ని దుప్పుల్ని కొట్టుకొస్తారు. రోజు అదే,
మాంసం మాకు అదే పెట్టేవారు, రోజు అదే పెట్టేవాళ్ళు. బాగా టేస్ట్గా ఉండేది. నేను ఇక వేరే ఏం దొరకలేదు, అదే అదే తింటాం, ఎంత అదే తింటున్నావు. సరే ఎంతకనీ తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉంటున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు. ఎంతకని బోర్ కొడుతుంది కదా. నేను మిద్దె మీద ఉన్నాను కదా, నేను హాయిగా పాటల పుస్తకం తీసుకెళ్ళి ఓ పాటలు పాడుకుంటున్నాను. నాకు సరదా, రోజు ఒక అరగంట గంట పాటలు పాడుకుంటా సరదా. సరే ఇలాగే ఒకసారి పాటలు పాడుకుంటూ ఉంటే క్రాంతి గారి దగ్గర నుంచి టెలిఫోన్, సత్యనారాయణ గారు ఒక మెసేజ్ తీసుకొచ్చారు. ఆ టెలిఫోన్ సత్యనారాయణ గారు కూడా మాతో పాటు షూటింగ్లో ఉండేవాడు, మాకు లొకేషన్స్ చూపించడానికి చాలా సహాయకారిగా ఉన్నాడు. చాలా మంచి అల్లు సీతారామరాజులో ఒక దొరవేషం కూడా వేస్తాడు, మంచి పర్సన్ అంటే ఆయన. టెలిఫోన్ సత్యనారాయణ, సరే ఏంటి క్రాంతి గారు పిలుస్తున్నారు నిన్ను అని అంటే వెళ్ళాను. నేను వెళితే జయకుమార్ రావయ్య అన్నాడు. అప్పుడు చిరంజీవి ఏమో చాప్ మీద బోర్లా పండుకుని ఉన్నాడు, రాధిక పక్కన కూర్చుంది, చిరంజీవి ఇటు పక్క క్రాంతి కుమార్ గారు కూర్చున్నారు. రావయ్య అన్నాడు, ఏంటి సార్ పిలిచారు, కూర్చోవయ్యా అని అన్నాడు. ఇది పుష్ప విలాపం పద్యాలు చదవబోయ్యా అన్నాడు. పుష్ప విలాపం పద్యాలు చదవమంటే నాకు పాట ఉంటే సరదా కదా. సరే పుష్ప విలాపం పద్యాలు చదవటం మొదలుపెట్టాను. ఏంటి, నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దేతువాయటంచు బావురు మన్నవి కృంగిపోతే నా మానసమందేదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఇది పుష్ప విలాపంలో మొట్టమొదటి పద్యం. అది అయిపోయింది రెండో పద్యం, మూడో పద్యం. పూలుదారాలతో గొంతుకు రి బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చి ముడుచు కొందురు ముచ్చట బుడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు అనే పద్యం. సరే ఈ పద్యాలంటే చదువుతుంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటే బోర్లా పడుకున్న చిరంజీవి మా వెళ్ళాలి అని ఏదో కూనరాగం తీస్తాడు. ఊరుకో అంది రాధిక, సరే కామ్గా ఊరుకున్నాడు. తర్వాత మంచి పద్యం శివరంజన్ రాగంలో ఆ పద్యం చదవమన్నాను. ఆ పద్యం ఏంటంటే చెప్పండి, మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై చజించి కృషించి నశించిపోయి మా యవ్వనమెల్ల కొల్లగొని ఆ పై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా అని ఆ పద్యం చదివారు. ఆ పద్యం చదివితే వాళ్ళు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. క్రాంతి కుమార్ గారు మళ్ళీ ఆ పద్యం చదివయ్యాలన్నాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆ పద్యం చెప్పడం కోసం చదివాను, కానీ ఆ పద్యం ఇక్కడికన్నా అక్కడ చాలా చక్కగా పాడాను. పాడితే బోర్లా పాడుకున్న చిరంజీవి గారు ఆయన ఎత్తుకున్నాడు, మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార అని పాడుతున్నాడు. ఇంతలోకి రాధిక లేచి ఒక్క గుద్దు గుద్ది చిరంజీవిని, నీ యాక్టింగే భరించలేకపోతాను, నువ్వు పాటలు పాడతావా అని చెప్పి డొక్కలో పొడిచి చిరంజీవితో ఫైట్ చేసి గందరగోళం చేసి ఆ విధంగా టైంపాస్ చేసామన్నమాట. ఎప్పుడు వర్షం వెలుస్తుందా వెలుస్తుందా అని చూస్తున్నాము. సో కాస్త వెలిసినట్టు ఉంది, అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాం. వాన వెలిసింది, వాన వెలిసిన తర్వాత షూటింగ్కి అందరం బయలుదేరి తీసాం. బయలుదేరి తీసిన తర్వాత చిరంజీవి, రాధిక,
మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా నడుస్తున్నాం. రావు గోపాలరావు గారు వెనక నడుస్తూ నడుస్తూ ఒక బండ మీద కాలేసి జారిపోయాడు. అయ్యో, జారిపోయేసరికి లేవనెత్తాము. లేవనెత్తిన తర్వాత రావు గోపాలరావు గారు అన్నారు, అయ్యా మీ అందరికీ ఒక నమస్కారం, ఇలాగా ఈ బండల మీద, ఈ జారుడు బండల మీద 2 కిలోమీటర్లు నడవాలి, మీరైతే కుర్రాళ్ళు బాగా నడవగలరు, నేను మాత్రం నడవలేను బాబు, నేను మీరు బలవంతంగా నడుస్తాను, ఎక్కడో జారిపడతాను, కాలో చేయో విరిగిపోద్ది, షూటింగ్ ఆటంకం ఉంది, కాబట్టి నా పరిస్థితి గమనించండి అని అన్నాడు ఆయన. అని అనేసరికి అప్పుడు అక్కడి నుంచి షూటింగ్ షిఫ్ట్ చేసి వేరే చోటుకి చేసి వేరే చోటుకి చేరి అందరూ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట. ఆ విధంగా ఆ షూటింగు మళ్ళా కొనసాగింది.